धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्करा आचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुनकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयो धयन्ति। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। माणिक्यवीणाम् उपलालयन्तीं मदालसां मञ्जुलवद्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। हरिः ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. వరలక్ష్మీ వ్రతము అని చెప్పి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తాం. ఈ వరలక్ష్మీ వ్రతం పరమ ప్రసిద్ధి వహించినటువంటి వ్రతం. ఇందాక నేను మీతో మనవి చేశాను కదా, లక్ష్మిని వేదం ఆరుగురుగా చెప్తుంది. ఆరుగురు చెప్పినప్పుడు అందులో చిట్ట చివరి లక్ష్మీ స్వరూపం వరలక్ష్మి. వరలక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం కోరుకున్నటువంటి కోరికలు ఏవి ఉంటాయో వాటినన్నింటినీ సిద్ధింపచేయగలిగిన తల్లి. లేదా అసలు మనం కోరవలసినటువంటి అవసరం ఉండదు, ఈవిడికి ఇవి ఇవ్వాలి అని ఆవిడే కోరుకుని మనకిస్తుంది. బాగా పట్టుకున్నారో లేదో, మనం కోరితే ఆవిడివ్వడం ఒకెత్తు, అది కాదు ఆవిడికి నేను ఇది ఇవ్వకుండా ఉండలేనా, ఆవిడికి నేను ఇస్తానని ఆవిడ కోరికనివ్వడం ఒక ఎత్తు, ఆవిడ కోరి ఇస్తుంది, అలా కూడా ఇస్తుంది. అందుకే వరలక్ష్మైంది, వరాన్ని తనంత తాను ప్రదానం చేస్తుంది. అలా ఈప్సితములను ఈడేర్చగలిగినటువంటి లక్ష్మీ స్వరూపం వరలక్ష్మి అయితే ఆ వరలక్ష్మిని ఉపాసన చేస్తారు. ఆవిడ్ని ఎలా ఉపాసన చెయ్యాలి అంటే, నేను నా ఉపన్యాస ప్రారంభంలో మీతో కల్పము అన్న మాట గురించి ప్రస్తావించాను. కల్పము అని ఒక మాట ఉంటుంది. ఒక పూజ ఎలా చెయ్యాలి, ఒక వ్రతం ఎలా చెయ్యాలి అంటే నేను చెప్పాను లేకపోతే ఎవరో చెప్పారు అని ఉండదు. దేని బట్టి ఉంటుంది అంటే ఋషి చెప్పాడా, దేవత చెప్పిందా, అంటే భగవంతుడు చెప్పాడా, ఋషి చెప్పాడా, వీళ్ళిద్దరిలో ఎవరో చెప్తారు. వాళ్ళిద్దరూ కాకుండా చెప్పడం సాధారణంగా ఉండదు. వాళ్ళిద్దరిలో ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు మూలంలో, దాన్ని బట్టి ఆ వ్రతం చేస్తారు. భవిష్యోత్తర పురాణంలో ఉంది వరలక్ష్మి వ్రతకల్పం గురించి. అందులో అసలు ఒక మాట చెప్తారు. అసలు మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఒక వ్రతం చెయ్యాలన్నా ఒక నోము చెయ్యాలన్నా దానికి కొన్ని నియమాలు ఉంటాయి. పెళ్ళి కావలసినటువంటి పిల్ల చేసిందనుకోండి, అది పెళ్ళైన వాళ్ళు చెయ్యరు అని గుర్తు. ఒక అట్ల తద్ది నోము ఉందనుకోండి, ఒక ఉండ్రాళ్ల తద్ది నోము ఉందనుకోండి, పెళ్ళి కావలసిన పిల్ల చేస్తుంది. నాకు ఉత్తముడైన భర్త రావాలి అని చేస్తుంది. అప్పుడు సిద్ధించడానికి మార్గం ఏమిటంటే తల్లిదండ్రులకు నమస్కారం చేసి చెయ్యాలి. అలాగే పెళ్ళైపోయిన ఆడది చేసేటటువంటివి కొన్ని ఉంటాయి. అవి దేని కొరకు చేస్తారు అంటే, ఇక ఉత్తముడైన భర్త రావడం అన్న మాట లేదు, అంతకు ముందు చేసేసింది, అందుకే వచ్చాడు ఉత్తముడైన భర్త. ఇప్పుడు దేని కొరకు అంటే భర్త సంతోషంగా ఉండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలి, తన తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, తన అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి, తన అత్తమామలు సంతోషంగా ఉండాలి. మరి తను, తనకింక వేరే సంతోషం లేదు, వాళ్ళ సంతోషమే తన సంతోషం. అందుకే ఈ దేశంలో ఆడదాని జీవితం అంత పవిత్రంగా ఉంటుంది కాబట్టి ఆడవారి వలన నెలకి ఒక వర్షం పడుతుంది అన్నారు. శ్రావణ మాసంలో వర్షాలు ఎందుకు పడతాయో తెలుసా? ఈ వ్రతాలు జరుగుతాయి కనుకనే, ఈ పేరంటాలు జరుగుతాయి కాబట్టే, అంతమంది సువాసినులు గౌరవింపబడతాయి కాబట్టే సమృద్ధిగా ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఎలా చెయ్యాలి అన్నది అసలు ముందు కథ చదవాలి. నేను మీతో ఇలా చెప్పాను అని మరోలా మనసులో భావన చేయకండి. నీ మోహన్ నువ్వంటే ఇవాళ చెప్తున్నా, ఎప్పటి నుంచో చేస్తున్నాం వ్రతం అని మీరు అంటే నేనేం చిన్నబుచ్చుకోను, నేనేం కాదనను, కానీ నా ప్రతిపాదనని వినండి. వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి ఒక 4 రోజుల ముందే అసలు వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన కథ చదవాలి. ఎప్పుడైనా సరే వ్రతకల్పానికి సంబంధించిన కథ చదవడానికి మీరు వ్రతం చేసి చదవాలని నియమమేమి ఉండదు. ముందు జాగ్రత్త చర్యగా కథ చదువుతారు. ఎందుకో తెలుసా? కథ చదివితే తప్ప అసలు వ్రతంలో దోషం రాకుండా ఉండదు. వ్రతంలో దోషం రాకుండా ఉండాలి అంటే ముందు వ్రత కథ చదవాలి, లేకపోతే సరిగ్గా నడవదు అది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. వరలక్ష్మీ వ్రతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే భవిష్యోత్తర పురాణంలో ఒక మాట చెప్పారు, రత్నపీఠే సుఖాసీనం శంకరం లోకశంకరం అన్నారు. ఒకప్పుడు కైలాస పర్వతం మీద, రత్నపీఠం మీద పరమశివుడు శంకరం అంటే శం కరోతీతి శంకర, లోకములకు శుభములు చేసేటటువంటి వాడు శంకరుడు. లోకములకు ఎప్పుడూ శుభాలు చెయ్యాలని కోరుకునేటటువంటి పరమశివుడు లోకశంకరం, లోకములకంతటికీ శుభములను ఇచ్చేటటువంటి వాడు చక్కగా కూర్చునున్నాడు. సుఖాసీనం, సుఖాసీనం అంటే ఏదో ఒత్తిడిలోనో ఎవరితో మాట్లాడుతూనో ఎవరినో కలుసుకునో లేడు. సర్వజ్ఞుడు, ఆయనకి తెలియనివేం లేవు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. సమస్త విద్యలు ఎవరి ఎందుంటాయి అంటే పరమశివుడి ఎందుంటాయి. ఆయనకి తెలియనిది లోకంలో ఎవరికీ ఉండదు. అందుకే ఏదైనా ఆయన పార్వతీదేవికి చెప్తేనే బయటకు వస్తుంది. అందుకని సుఖాసీనం. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఒత్తిడిలో ఉండగా ప్రశ్న వేయకూడదు, ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన్ని ప్రశ్న వేయాలి. కాబట్టి ఇప్పుడు హాయిగా సంతోషంగా పరమప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. రత్నపీఠే సుఖాసీనం శంకరం లోకశంకరం చూసింది పార్వతీదేవి. ఆవిడ వెంటనే ప్రపచ్ఛ గౌరీ సంతుష్ట లోకానుగ్రహకామ్యయా, అందులో అన్నారు గౌరీదేవి ప్రశ్న వేసింది. ఎవరు వేశారు? పార్వతి అనలేదు, కాళీ అనలేదు, హైమవతి అనలేదు. ప్రపచ్ఛ గౌరీ సంతుష్ట. సంతుష్ట అంటే పూర్తిగా కోరికలన్నవి లేనంత తృప్తి. ఆవిడికి కోరుకోవడానికి ఏం లేదు, ఇంకా అంత తృప్తి ఆవిడ. అంత తృప్తితో ఉన్నటువంటి గౌరీ ప్రపంచ ప్రశ్న వేసింది శివుణ్ణి. ఎవరి కోసం? తన కోసం కాదు. తన కోసం అంటే తనకోటి లేదంది, లేదన్నదోటి ఉంది. ఆవిడికి లేదన్నదేం లేదు, ఆవిడికి అన్నీ ఉన్నాయి, అందుకని సంతుష్ట. మరి ఎవరి కోసం అడిగింది? లోకానుగ్రహకామ్యయా. ఏమిటి ఆవిడ కామం, ఆవిడ కోరిక? లోకానుగ్రహం, లోకాల్ని ఉద్ధరించడానికో కోరిక కోరుతాం. ఏమిటి అసలు ఆ శ్లోకం అలా ఎందుకు ఇవ్వడం అంటే, ఏ మామూలు వాడు కాదు అది రాసింది, భవిష్యోత్తర పురాణం వ్యాసుల వారు. ఎందుకు అలా ఇచ్చారు అంటే, ప్రపంచ గౌరీ, గౌరీ అన్న మాట ఎక్కడైనా ఉంది అనగానే మీరు ఉలిక్కి పడి గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే, ఆవిడికి భర్త మీద విపరీతమైన ప్రేమ. ఆవిడ ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే, అసలు నా భర్త నన్ను ఏ కారణం చేత కూడా కొంచెం కూడా తక్కువ చేయడానికి వీల్లేదు, అది నాకు అన్ని విధాలా యోగ్యురాలు అన్న భావనతో ఉండాలి తప్ప, మా ఆయన ఇంత కూడా నా గురించి ఇంకొకలా అనుకోవడానికి వీల్లేదు, ఏమిటో ఇది అన్న భావన ఆయనకు ఉండకూడదు. అబ్బా ఏం భార్యో నా భార్య అని అనుకోవాలి. అంత పిచ్చి భర్త మీద. ఆ పిచ్చున్న భార్య గౌరీ. ఎందుకో తెలుసా అంటే, నా మాటలు జాగ్రత్తగా అర్థం, పిచ్చి అంటే నా ఉద్దేశం కూడా కాదు, అంత ప్రేమ అని. ఎందుచేత అంటే దానికి వెనక రాక్షస సంహారం కారణం అలా పెట్టండి. శివమహాపురాణంలో ఉంది గౌరీదేవి ఆవిర్భావం గురించి. ఒకప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో కూర్చున్నాడు. ఆవిడ నల్లగా పుట్టింది, నల్లగా పుట్టింది కాబట్టే నారాయణుడి చెల్లెలై నారాయణి అయింది. నారాయణుడు నలుపు, నారాయణి నలుపు, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. నల్లటి పార్వతీదేవి పక్కన కూర్చుంది. నారదుడు పెట్టాడు పేరు కాళీ అని పెట్టాడు పార్వతీదేవి పుట్టినప్పుడు. పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతి, పరమశివుడు స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఆయన తెల్ల స్ఫటికమణిలా ఉంటాడు. ఆయన ఒకరోజు ఎందుకో ఇలా కూర్చుని ఇలా చూసుకున్నాడు. అబ్బా ఎంత తెల్లగా ఉన్నానో అనుకున్నాడు. ఇలా చూశాడు, భార్య వంక నల్లగా ఉంది అన్నాడు. ఆవిడ చూసింది, అన్నన్నా అంటే నువ్వు తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నాను, నీకు నేను తగినదానను కానన్న భావన ఒకటి నీలో ఉందా అనుకుంది. అనుకుని ఉత్తర క్షణం యోగాగ్ని రగల్చి అందులో పడిపోయింది. పడిపోయి అందులోంచి పసుపు తెలుపు ఎరుపులు కలిసినటువంటి బంగారు వర్ణంతో గౌరవర్ణంతో వెలిసిపోతూ వచ్చి పక్కన కూర్చుంది. శంకరుడు చూసి తెల్లపోయి గౌరీ అన్నాడు. ఏమిటి నేను ఇలా చూసి అన్నందుకు యోగాగ్నిలో దూకి మళ్ళీ గౌరవర్ణంతో వచ్చావా అన్నాడు. ఆవిడంది, అసలు మీరు నన్ను ఏ విషయంలోనైనా సరే ఇంత పిసరైనా సరే మీకు పక్కన నేను తగినదానను కానన్న భావన పొందడం నేను అంగీకరించలేను. అందుకే గౌరవర్ణంతో వచ్చా. మీరు తెల్లగా ఉంటారు, నేను తెలుపు పసుపు ఎరుపుల రంగు, ఏది బాగుంది? అమ్మో నువ్వే ఎక్కువ. అంటే దానికి కారణం వేరే ఉంది. ఈ శరీరం కౌశికీ అయింది, కౌశికీ అయి రాక్షస సంహారం చేసింది. దానికి కారణం వేరు. ఆవిడే అలా అర్థం బద్దం లేకుండా పడిపోతుందని మీరు అనుకోకూడదు. దానికి వెనక మళ్ళీ పౌరాణికమైన కారణం ఒకటి ఉంటుంది. బాహ్యంలో ఆవిడికి శివుడి మీద అంత ప్రీతి. అందుకే పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్లతో గౌరీ పూజ చేయిస్తారు. గౌరీ పూజ ఎందుకు చేయిస్తారంటే, అమ్మా మీరిద్దరూ ఆది దంపతులే, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అని శంకర భగవత్పాదులు ఆది కుటుంబం. అటువంటి నువ్వు ఒక్కసారి పరమశివుడు ఇలా చూసి అంటే అగ్నిగుండంలో దూకావు, మళ్ళీ అంత రంగుతో పైకొచ్చి కూర్చున్నావు. అమ్మ నేను కన్నవాళ్ళను వదిలేస్తున్నాను, ఇంటి పేరు వదిలేస్తున్నాను, వంశాన్ని వదిలిపెట్టేస్తున్నాను, అన్నదమ్ముల్ని, ఉన్న ఊరిని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ వదిలేస్తున్నాను. తెర పైకెత్తిన తర్వాత చూశాను అతను ఎవరో, అతని చిటికిన వేలు పట్టుకుని సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నాను. అమ్మా ఇంతమందిని వదిలేసినా ఎవరి కోసం వెళ్ళిపోతున్నానో తెలుసా? ఆయన ఒక్కడు నువ్వు నాకు తగిన దానవని అంటే చాలు, నా జీవితానికి తృప్తి. అమ్మా నువ్వు ఒక్కసారి శివుడిలా అంటే తట్టుకోలేకపోయావు, అంత గొప్పదాని వయ్యుండి, ఆదిశక్తి వయ్యుండే. నేను అబలనమ్మా, సామాన్యమైన ఆడదాన్ని. నా భర్త మాత్రం ఎప్పుడూ నువ్వు నాకు తగిన దానవు కావన్న భావన పొందకుండా ఆయన మనసులో నాకు స్థానాన్ని ఇచ్చి కాపాడమ్మా అని గౌరీ పూజ చేసి పీటల మీద కడుతుంది ఆడపిల్ల. వీడియోల కోసం పూజలు చేయకూడదు, జీవితంలో అభ్యున్నతి కోసం పూజ చేయాలి, తల్లిదండ్రులు అలా చేయించాలి. అటువంటి గౌరీదేవి భర్త యందు విశేష ప్రేమ కలిగినది. ఇది వ్యాస హృదయం. అందుకని ప్రపంచ గౌరీ గౌరీ అడుగుతోంది అంటే ఇప్పుడు ఎవరి కోసం అడుగుతోంది? ఆ ప్రశ్న ఆడవాళ్ళందరి కోసం అడుగుతోంది, సువాసినులు అందరి కోసం అడుగుతోంది. అది ఏమిటై ఉంటుంది, ఎందుకై ఉంటుంది అంటే భార్యాభర్తలు పరమ ప్రేమతో కలిసి ఉండడానికి కారణమవుతుంది ఆ వ్రతం. అటువంటి వ్రతాన్ని చెప్పమని అడుగుతోంది. అది లోకానుగ్రహకాం యయా. ఆవిడికి లేదా అటువంటి దాంపత్యం? ఆవిడ చెయ్యాలా వ్రతం? ఆవిడ వాళ్ళు ఆది దంపతులు, వాళ్ళ మధ్య అరమరికలు ఉండవు, అంత కలిసి ఉంటారు. ప్రకృతి పురుషుడు వాళ్ళిద్దరూను. ఇక పాలు తెలుపు, సూర్యుడు కాంతి, వజ్రము దాని యొక్క ప్రభ, దీపము కాంతి, మధుర పదార్థము తీపి, ఇవి ఎలా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరులు అలా కలిసి ఉంటారు. శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనీనవ అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది సీతమ్మ తల్లి రామాయణంలో. సూర్యుడు కాంతి కలిసి ఉన్నట్టు మేము కలిసి ఉంటా ఉంటుంది. సీతారాములు పార్వతీ పరమేశ్వరులు అలాగే ఉంటారు. మరి ఎందుకు ఆవిడ అడగడం ఆ ప్రశ్న అంటే, సంతుష్ట ఆవిడికి లేదని అడగలేదు. ఆవిడ పరమతృప్తితో కూడుకున్నది. అసలు పార్వతీదేవి యొక్క లక్షణం అది. మూకశంకరులని మహానుభావుడు ఆయన మూక పంచశతి చేశారు కామాక్షి పరదేవత మీద. చేస్తూ ఆయన మందస్మిత శతకం అని, ఆ శతకంలో అమ్మవారి చిరునవ్వు గురించి చెప్తూ ఓ మాట అన్నారు. హేరంబేచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్ ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథంకారం మయా కథ్యతే అన్నారు. అమ్మా హేరంబేచ మీ పెద్ద కొడుకు పరమయోగ్యుడు, ఆయనకి లేని శక్తి ఏం లేదు, సమస్త విఘ్నములకు అధిపతి, పైగా తల్లి కొడుకు పుట్టినప్పుడు పెద్ద కొడుకు అనుకుంటుందిట వీడు ఎప్పుడు మా ఆయన పక్కన ఉండి మా ఆయన మనస్సుకి శాంతి కల్పించాలి, అటువంటి కొడుకు అవ్వాలని కోరుకుంటుందిట. విఘ్నేశ్వరుడు ఎప్పుడూ శివుడు పక్కన నుంచి ఉంటాడు, అందుకే హేరంబుడని పేరు. పెద్ద కొడుకంత యోగ్యుడు కాబట్టి నువ్వు ఆదిశక్తివి, నీ దగ్గర సమస్తమైన శక్తులు ఉన్నప్పటికీ నువ్వు ఆ శక్తుల్ని నీ పెద్ద కొడుకు కోసం ఎందుకు ఉపయోగించక్కర్లేదు, కాబట్టి నీకు అవసరం లేదు. రెండోవాడు గుహేచ సుబ్రహ్మణ్యుడు. గుహ అంటే ఏదో పర్వత గుహ అని అర్థం కాదు, ఆత్మగుహ. మహాజ్ఞాని అయి ఈశ్వర స్వరూపమై సమస్త భూతముల యందు వెలుగొందుతూ ఉంటాడు. అటువంటి సుబ్రహ్మణ్యుడు జ్ఞానజ్యోతి అయిన అటువంటి కొడుక్కి ఏం చేస్తావు? ఏమీ చెయ్యక్కర్లా. నువ్వు ఆదిశక్తివి, అన్ని శక్తులు నీ దగ్గర ఉన్నాయి, కానీ పెద్ద కొడుక్కి చేద్దామంటే ఏ ఉపకారం అక్కర్లా, ఆయనే అంత గొప్పవాడు. పోనీ రెండో కొడుక్కి చేద్దామంటే ఆయనకి అవసరం లేదు, ఆయన అంత గొప్పవాడు. మరి ఇంకా పోనీ మీ ఆయనకి ఏమైనా చేసి పెడదామంటే ఆయన సామాన్యుడు కాడు. మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్. ఏకంగా లోకంలో అందరూ పెళ్ళెందుకు చేసుకుంటారంటే కామాన్ని ధర్మంతో ముడియడని చేసుకుంటారు. మీ ఆయనకి కామమే లేదు, మన్మధుణ్ణి కాల్చేవతల పారేశాడు. మరి అటువంటి వాడిని భర్తగా చేసుకున్నావు, ఇంకంతకన్నా గొప్పవాడు ఎక్కడ ఉంటాడు? మృత్యువుని చంపేశాడు యమధర్మరాజు గారిని, ఆ మన్మధుణ్ణేమో కాల్చేవతల పారేశాడు. జనన మరణములకు కారకులైనటువంటి మన్మధుణ్ణి యముణ్ణి కాల్చింది చంపింది ఒక్క పరమశివుడే. కాబట్టి హేరంబేచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్. నీ భర్త అంత గొప్పవాడు, కాముణ్ణి కాల్చాడు, యమధర్మరాజు గారిని చంపేశాడు, వక్షస్థలం మీద పాదం ఎత్తి తంతి విరుచుకు పడిపోయి చచ్చిపోయాడు యముడంతటి వాడు. అందరినీ చంపే యముడు శివుడి చేతిలో చనిపోయాడు. వక్షస్థాడలమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం భోభృత్పర్యటనం నమ శిరశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు. అంతటి మహానుభావుడైనటువంటి పరమశివుడు నీకు భర్త, కాబట్టి భర్త కోసం నీ శక్తి ఉపయోగించక్కర్లా. మరి అమ్మ నీ దగ్గరున్న శక్తి అంతా ఏం చేస్తావు? ఇద్దరు కొడుకులకి అక్కర్లేదు, మీ ఆయనకి అక్కర్లేదు, పోనీ నీకు అసలు అక్కర్లేదు, నువ్వు ఆదిశక్తివి. మరి ఎవరి కోసం ఉపయోగిస్తావు శక్తి అంతా? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఎవడైనా అమ్మా కామాక్షి అని ఇలా వంగుతాడేమో, అమ్మా అని పిలుస్తాడేమో అని చూస్తుంటుందిట. ఎవడైనా అమ్మా అని రెండు చేతులు జోడించి నమస్కరిస్తే తన శక్తి పెట్టి అనుగ్రహిస్తుందిట. అమ్మా నువ్వు అంత సంతృప్తి కలిగిన దానివి, నీకే కోరికలు లేవంటారు మోకశంకర్లు. కాబట్టి ప్రపంచ గౌరీ సంతుష్ట. ఒక్క పాదం వేయాలంటే వ్యాసుల వారి హృదయం అలా ఉంటుంది. ఆవిడ ప్రశ్న వేస్తోంది, ప్రశ్న ఆవిడ కోసం కాదు, లోకానుగ్రహకామ్యయా, లోకం కోసం అడిగింది. ఏమని అడిగింది అంటే యద్వ్రతం పావనం స్త్రీణాం పుత్ర సంపత్ ప్రదాయకం అంది. ఆవిడంది, ఓ శివ, లోకంలో ఉండేటటువంటి స్త్రీలంటే సువాసినులు ఏ వ్రతం చెయ్యాలి, ఏ వ్రతం చేస్తే వాళ్ళందరికీ కూడా సంతానము కలుగుట, సంపద కలుగుట, ఈ రెండూ జరుగుతాయి. ఏ వ్రతం అసలు సువాసినులైన వాళ్ళందరూ చెయ్యాలి, దయచేసి నాకు చెప్పవలసింది అంది. అంటే ఆవిడికి చెప్పడంగా లోకానికంతటికీ అది ప్రచారం కావాలి, లోకమంతా అనుగ్రహాన్ని పొందాలి, ఆ వ్రతం చేసి అందరూ కూడా అటువంటి అదృష్టాన్ని అందుకోవాలి. అది ఆవిడ హృదయం జగన్మాతగా. అందుకని ఆవిడ అడిగింది పరమశివుణ్ణి. ఆయన అన్నాడు, పార్వతి, నువ్వు అడిగినటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న. వ్రతానాముత్తమం నామ సర్వసౌభాగ్య కారణం. ఆయన మొట్టమొదట ఆవిడ హృదయాన్ని గమనించి ఆయన అన్నాడు, ఏ వ్రతమాచరించినటువంటి కారణము చేత సౌభాగ్యము చెక్కు చెదరదో. సౌభాగ్యం అంటే ఐదవతనం. ఐదవతనం అంటే ఐదింటిని ధరించడానికి అధికారమును పొంది ఉండడం. ఏమిటవి? మంగళసూత్రం, చేతులకు గాజులు, కాళ్ళకి మంజీరములు, కొప్పులో పువ్వులు, పాపట తిలకధారణ. ఇలాంటి ఐదోతనానికి సంబంధించినటువంటి విశేషములు ధరించడానికి అధికారమును పొంది ఉండేటటువంటి స్థితి కోల్పోకుండా బతికున్నంతకాలం పసుపు కుంకాలతో ఉండడానికి ఈ వ్రతము ఆధారమై ఉన్నది. సర్వసౌభాగ్య కారణం. ఇది సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం. ఈ వ్రతాన్ని ఆడవాళ్ళు చేసినటువంటి కారణం చేత ఏమవుతుందంటే భర్తకి ఆయువు నిలబడుతుంది. రెండు, ఇది సమస్తమైనటువంటి సంపదలు కలగడానికి కారణమవుతుంది. మూడు, పుత్ర పౌత్ర ప్రవర్ధనం. మాటలో అందం మీరు గమనించాలి. పుత్ర, ఒక వయస్సులో కొడుకుని కోరుకుంటాడు, వంశాభివృద్ధి జరగాలి కాబట్టి. కూతురు వద్దని అనరు, కూతురు ఉండాలి, లేకపోతే రెండు వంశాలు ఎలా తెరిస్తాయి? దశ పూర్వేషాం దశాపరేషాం, పరితరాలటు పరితరాలు ఇటు ఎలా తెరిస్తాయి? కన్యాదానం చేయకపోతే ఆడపిల్ల ఉండాలి, కానీ తన వంశం నిలబడడానికి కొడుకు ఉండాలి. కాబట్టి పుత్ర పౌత్ర ప్రవర్ధనం, ఒక వయస్సులో కొడుకు ఉండాలని కోరుకోవాలి. 70 ఏళ్ళు వచ్చిన ఆవిడ కూడా చేసుకునేటప్పుడు పుత్రుడు కావాలని ఎందుకు చేస్తుంది? పౌత్ర ప్రవర్ధనం అంటే మనవలు కావాలని చేస్తుంది. అప్పుడు మనవలు కావాలి, ఇంకా పెద్దదైతే మునిమనవలు కావాలి, ఇంకా పెద్దదైతే ఇనుమునవలు కావాలి. అన్నిటికన్నా ముందేం కావాలి? సౌభాగ్యం కావాలి. సౌభాగ్యాన్ని, సంపత్తిని పుత్ర పౌత్ర ప్రవర్ధనము చెయ్యగలిగినటువంటిది అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఓ శ్లోకం ఉంటుంది, త్రితలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని. ఒక్క బిల్వాన్ని శివుడి మీద వేస్తే త్రియాయుషం, 3 ఆయుర్దాయాలు చూస్తాడని. ఏమిటి ఆ ఆయుర్దాయాలు అంటే? బాల్యము, కౌమారము, యవ్వనము, మూడిటిని చూస్తాడు. త్రియాయుషం అంటే ఏ ఆయుషంలో నిలబడ్డాడు ఇప్పుడు? వార్ధక్యం అంటే అపమృత్యు దోషం లేకుండా నువ్వు వృద్ధుడు అయిపోయే వరకు ఆరోగ్యంతో బతికుండడానికి కారణం ఒక్క మారేడు గలం శివుడి మీద వేయడం. అలా పుత్ర పౌత్ర ప్రవర్ధనం అంటే కొడుకు పుడతాడు కొత్తగా పెళ్ళైన పిల్లకి, ఆ వ్రతం అలా చేస్తే విడతా కొడుకు పుట్టించాడు కదండి వ్రతం ఎందుకు అనకూడదు. ఆ పిల్లవాడు పెద్దవాడవుతాడు, ఆ పిల్లవాడు యశోవంతుడవుతాడు, ఆ పిల్లవాడు మంచి ఉద్యోగం సంపాదిస్తాడు, కోడలు వస్తుంది. ఇన్నాళ్ళు వరలక్ష్మీ వ్రతం చేసిన ఫలితం ఏమిటో తెలుసా? నువ్వు ఒక శ్రావణ శుక్రవారం నాడు శ్రావణ పట్టి పట్టుకుని వెళ్ళి కోడలకి ఇస్తావు, ఇచ్చి కోడలతో వరలక్ష్మీ వ్రతం చేయిస్తావు పెద్దరికతో. అప్పుడు కూడా పక్కన కూర్చుని చేసుకుంటుంది అత్తగారు. చేసుకుంటే పౌత్ర ప్రవర్ధనం. ఆ తర్వాత కొడుక్కి కొడుకు పుడతాడు, మనవణ్ణి చూస్తావు, తర్వాత ముని మనవణ్ణి చూస్తావు. ఇన్ని ఇవ్వగలిగినది ఏదో తెలుసా పార్వతి? అదే వరలక్ష్మీ వ్రతం నామ. వ్రతమస్తి మనోహరం. వరలక్ష్మీ వ్రతం అనబడేటటువంటి ఈ వ్రతం ఉన్నదే, ఇది పరమ మనోహరమైనటువంటి వ్రతం. చాలా అందంగా ఉంటుంది పార్వతి, ఏం కఠినంగా ఏం ఉండదు. అది అది చేయడం ఏదో కష్టంతో కూడుకున్నది కాదు. అసలు ఆ వ్రతం వస్తోంది అంటే ఆ వ్రతం చెయ్యడానికి ముందు నుంచి పూర్వాంగం అంటే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవాలి అంటే గురువారం నుంచి చేసే పనులన్నీ ఎంత సంతోషదాయకంగా ఉంటాయో తెలుసా? మనోహరం. చేసుకునే వాళ్ళకి కాదు, ఇంట్లో చూసే వాళ్ళకి సంతోషంగా ఉంటాయి. ఎంత ఆనందంగా ఉంటుందో వరలక్ష్మీ వ్రతం పార్వతి అంటే. మీరు ఇక్కడ ఒక్కటి గమనించండి, ఏమండి నేనేమో మంచి వ్రతం ఏమిటి ఆడవాళ్ళందరూ అభ్యున్నతి పొందడానికని అడిగానా? అడిగింది నేనా? నేను పనికిరాలేదా? నా వ్రతం ఏమీ లేదా? లక్ష్మీదేవి వ్రతమే చెప్పాలా మీరు? విష్ణుమూర్తి బెల్లం పనికొచ్చిందా అని పార్వతీదేవి అందా? అనదు. ఎందుకో తెలుసా? తత్వత వాళ్ళందరూ ఒకటే. లక్ష్మీ పార్వతీ సరస్వతి ఇన్నుండవు. గీర్దేవతైతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శిశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కీలి సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు శంకరాచార్యుల వారు కనకధారాస్తవంలో. అమ్మ నువ్వే పార్వతి, నువ్వే లక్ష్మి, నువ్వే సరస్వతి, నువ్వే శాకాంబరి అన్నారు. ప్రత్యక్షమైంది. శంకరుడు చెప్పింది అబద్ధమైతే లక్ష్మీదేవి ఎందుకు ప్రత్యక్షం అవుతుంది? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్క కలెక్టర్ గారు ఏం చేస్తాడంటే ఓ ప్యాంటు షర్టు టక్ చేసుకుని కారులో దిగి తన సీట్లో కూర్చుని ఫైల్స్ సంతకం పెడతాడు. అదే కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఓ కోట్ వేసుకుని దర్బార్ తీర్చి కోర్టులో కూర్చుని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా కూర్చుంటాడు. అదే కలెక్టర్ గారు ఒక ఆఫీసులోకి వెళ్ళి ఫైల్స్ చూసి సీల్ చేస్తాడు. అదే కలెక్టర్ గారు ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఆదుకుంటాడు. అదే కలెక్టర్ గారు పొలం లేక బాధపడుతున్న వాడికి 2 ఎకరాలు బంజరు భూమి ఇస్తాడు. అదే కలెక్టర్ గారు అల్లర్లు జరుగుతుంటే ఫైర్ అంటాడు, కాల్ చేయండి అంటాడు. ఇన్ని అధికారాలు ఉన్న కలెక్టర్ ఒక్క చోట కూర్చుంటే మెజిస్ట్రేట్, ఒక చోట కూర్చుంటే కలెక్టర్, ఒక చోట కూర్చుంటే ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్, ఇన్నిగా ఒకడే మారిపోతున్నట్టు ఆ తల్లియే నీకు చదువు ఇవ్వాలని అడిగితే తెల్లబట్ట కట్టుకొస్తుంది. ఆ తల్లి శక్తి కావాలని అడిగితే ఎర్రబట్ట కట్టుకొస్తుంది. ఆ తల్లి డబ్బు కావాలంటే పచ్చబట్ట కట్టుకొస్తుంది. ఈ కోటేశ్వరరావే ఇప్పుడు పంచగట్టుకున్నాడు, ఈ కోటేశ్వరరావే రేపు సూర్యాపేట విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. అంతా మాత్రం చేత వాడి కోటేశ్వరరావు కాకుండా పోతాడా? బట్టబట్టి కోటేశ్వరరావు కాడు. ఎప్పుడు ఏ కర్మ చేస్తున్నాడో ఆ కర్మకి తగిన బట్ట కట్టుకుంటాడు అంతే తప్ప, అది ధర్మం తప్ప బట్ట మారినంత మాత్రం చేత కోటేశ్వరరావు కాకుండా మాత్రం పోడు. అలా ఎప్పుడూ ఆవిడ పరదేవత, కానీ ఆవిడ కట్టుకున్న బట్ట బట్టి మనకిచ్చే కోర్కెలు ఉంటాయి. అటువంటి తల్లి వరలక్ష్మి గురించి చెప్తున్నాడు పరమశివుడు అంటే పార్వతి గురించి చెప్పట్లేదు అనేది అని అర్థం కాదు. వాళ్ళందరూ ఒకటే. అందుకే తిక్కన గారు భారతం చేస్తూ శ్రీయన గౌరినాబరగు చిల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని ఎవరు అంటున్నారో అటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించేవాడా అని పిలిచారు. లక్ష్మి అంటే పార్వతి. శ్రీయన గౌరినాబరగు చల్వగు చిత్తము పల్లవింప అన్నారు. లక్ష్మియే పార్వతి అని. కాబట్టి ఆ తల్లికి వరలక్ష్మి వ్రతం నామ వ్రతమస్తి మనోహరం. వ్రతములలో మనోహరమైన వ్రతం పార్వతి వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతం ఎలా చెయ్యాలో తెలుసా అని ఆయన మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఇది ఎవరు చెయ్యాలో ఎలా చెయ్యాలో లక్ష్మీదేవి చెప్పింది ఒకప్పుడు. ఎవరికి చెప్పిందో తెలుసా పార్వతి? కుండిన నగరం అని ఒక నగరం ఉండేది. ఆ నగరంలో చారుమతి అని ఒక స్త్రీ ఉండేది. ఆమె పేరు చారుమతి. మతి అంటే బుద్ధి, చారు అంటే చాలా హర్షించదగిన మంచి విశాలమైనటువంటి బుద్ధి కలిగినది, ఆదరణీయమైన బుద్ధి కలిగినది. అటువంటి చారుమతి ఉంది. ఆవిడ ఎంత భక్తితో ఉంటే లక్ష్మీదేవి ఆవిడకి కనపడింది. ఇది పట్టుకోవాలి. వ్రతం చేసేటప్పుడు ఇది తెలుసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి అమ్మవారు ప్రీతి పొందడానికి కారణమేమి? ఎంత డాంబికంగా చేశావన్నది కాదు. చారుమతి పట్ల లక్ష్మీదేవి ఎందుకు ప్రీతి పొందినది అంటే వ్యాసుల వారు కొన్ని మాటలు చెప్పారు. పతిభక్తిరత సాధ్వీ, ఆమె శ్వశ్రు శ్వశురయోర్ముదా కళావతి సావిదుషి సతతం మంజుభాషిణి, ఇవి చెప్పారు. ఇందుకు కనపడింది లక్ష్మీదేవి కల్లో. ఏంటి ఆవిడ? పతిభక్తిరత, ఆమె విశేషమైనటువంటి పతిభక్తి కలిగిన సాధ్వి. సాధ్వి అంటే పతివ్రత. ఈ దేశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పురుషులు కొన్ని వేల సంవత్సరములు అన్నిటినీ విడిచిపెట్టి తపస్సు చేస్తే భగవంతుణ్ణి పొంది ఎంత శక్తి పొందారో, భర్తయే దైవము అని చెప్పి తన ధర్మాన్ని పాటించిన ఆడవాళ్లు కూడా అంత శక్తిని పొందారు. దాన్ని పతివ్రతా ధర్మము అని పిలుస్తారు. ఇక్కడ మీరు ఒక్క విషయం, సున్నితమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ధర్మము, ధర్మ రహస్యము, ధర్మ సూక్ష్మము చాలా సున్నితంగా ఉంటాయి. ధర్మము దేన్ని బట్టి ఉంటుంది అంటే ధర్మము అవతల వారిని బట్టి ఉండదు. ధర్మము నా వైపు నుండి ఉంటుంది. ఎప్పుడు నేను పితృధర్మాన్ని పాటించాలి, తండ్రిగా నా ధర్మం నేను చెయ్యాలి. నా కొడుకు మంచివాడు కాడనుకోండి, ఎప్పుడు నాన్నగారు డబ్బు ఇవ్వండి, నాన్నగారు డబ్బు ఇవ్వండి అని నన్ను తినేసే కొడుకు అనుకోండి. పరమేశ్వరుడు దయవల్ల నా కొడుకు అటువంటి వాడు కాడు. కానీ మీ మీద ఉదాహరణ పెడితే మీరు బాధపడతారని నా మీద నేను పెట్టుకోవడం. అయినా కూడా పితృధర్మం అంటే నేను తండ్రిగా వాడు వృద్ధిలోకి రావడానికి, వాడు భగవంతుడి దయవల్ల మంచి బుద్ధి పొందాలని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉండాలి తప్ప నా కొడుకు మంచివాడు కాదు కాబట్టి నేను మంచివాడు కాకుండా పోతానంటే అనకూడదు. లోకంలో ఎవడో లంచం తీసుకున్నాడు కాబట్టి నీ లంచం తీసుకున్నాను అనకూడదు. లోకంలో ఎవడో నిష్కారణంగా నింద చేయడం మొదలెట్టాడు కాబట్టి నేను నింద చేస్తానని ఆవేశపడకూడదు. ఎందుచేతనో తెలుసా? దానికి ఒక లక్షణం ఉంటుంది. శిశుపాలుడు కృష్ణుణ్ణి 100 సార్లు తిట్టాడు. పడ్డప్పుడల్లా ఎవరు తిట్లు పడ్డట్టు కనపడ్డాడు? శిశుపాలుడు ఒకటో మాట తిట్టాడు. ఎవరు పడ్డాడు? ఎవడు తిట్టాడు? కృష్ణుడు పడ్డాడు, శిశుపాలుడు తిట్టాడు. రెండో మాట శిశుపాలుడు తిట్టాడు, కృష్ణుడు పడ్డాడు. మూడో మాట శిశుపాలుడు తిట్టాడు, కృష్ణుడు పడ్డాడు. 99 సార్లు పడ్డవాడిలా కృష్ణుడు, తిట్టినవాడిలా శిశుపాలుడు కనబడ్డారు. 100వ మాట అయ్యాక భారతంలో అలా ప్రవర్తించకని తెలిసి వచ్చే కథ అయింది. అవునా? దేనికైనా హద్దు ఉంటుంది. హద్దు దాటితే ఇలా ఉంటాయని చూపిస్తుంది ఇతిహాసం. అలాగే ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ కూడా అవతల వారిని బట్టి ఉండదు, మనని బట్టి ఉంటుంది. నేను కొడుకైతే మా నాన్నగారు అమ్మగారు నాకు ఆస్తి ఇస్తారా, ఆస్తి ఇవ్వరా, లేకపోతే ఆయన సంపాదించిందంతా ఏమైనా మఠాలకు ఇస్తున్నాడా, గుళ్ళుకి ఇస్తున్నాడా, దాన్ని బట్టి నేను గౌరవిస్తాననకూడదు. తల్లిదండ్రులు కాబట్టి నువ్వు గౌరవించి తీరాలి. నేను ఉద్యోగిని కాబట్టి నా సంస్థని నెత్తి మీద పెట్టుకుని పూజించాలి, నా అన్నపానాలకు అది ఆధారమైంది కాబట్టి. నా అధికారి కనపడ్డాడు అనుకోండి, నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నానో ఆ ఉద్యోగం చేస్తున్న చోట నా అధికారి కనపడ్డాడు అనుకోండి, ఉత్తర క్షణంలో నేను ఆయనకి ముందు నమస్కారం చెయ్యాలి. ఎందుకని ఆయన విశ్వాంశ సంభూతుడప్పుడు, నాకు ఆయన విశ్వాంశయందు ఉన్నాడు కాబట్టి, అక్కడ కూర్చున్నాడు ఆ కుర్చీలో కూర్చుని ఉన్నాడు కాబట్టి ముందు నమస్కారం నేనే చేయాలి. ముందు రోజు సాయంకాలం నాకు జరిగిన సత్కారంలో ఆయనే వచ్చి నాకు పూలదండేసినా మర్నాడు నేను కార్యాలయానికి వెళ్ళినప్పుడు ముందు నమస్కారం నేను చెయ్యాలి. ఎందుకని ధర్మం అప్పుడు ఉద్యోగిగా నా ధర్మం, ధర్మము మన వైపు నుంచి ఎడుతుంది. అంతేకాని అవతల వారు ఎటువంటి వారు అన్న దాన్ని బట్టి ధర్మం ఉండదు. పతివ్రత పతిభక్తి రతాసాధ్వి అన్న మాటకు అర్థం ఏంటంటే, వాళ్ళ ఆయన మంచివాడు కాబట్టి ఆవిడ అలా ఉందండి అని తీర్మానం చేయకూడదు. ఆయన ఎటువంటి వాడైనా ఆవిడ పతిని దైవంగానే చూసింది, తన ధర్మం తాను నెరవేర్చింది. అందుకే పతివ్రతల కథలు చదువుతుంటే కొంచెం ఇలా ఉంటుంది, ఏమిటండి అలా ఉంటారా ఎక్కడైనా, మరీ అతిగా వ్రాశారేమో అనిపిస్తుంది. సతీ సుమతి కుష్ఠరోగంతో ఉన్న భర్తకంత సేవ చేస్తే ఆయన, ఆవిడెవరినో ఒక వేశ్యని చూశాను, నా మనసు తగులుకుంది, నేను నడవలేను కదా, నన్ను బుట్టలో పెట్టి తీసుకెళ్ళి ఆవిడతో రమిస్తానన్నాడు. ఆవిడ బుట్టలో పెట్టి తీసుకెళ్ళింది సతీ సుమతి. తీసుకెడుతుంటే కొరత వేసినటువంటి ఋషికి ఆయన శరీరం తగిలింది, చెయ్యో కాలో తగిలితే ఆయన శూలం గట్టిగా గుచ్చుకుంది. ఆయన అన్నాడు తెల్లవారేటప్పటికి చచ్చిపోతాం అన్నాడు. వెంటనే సతీ సుమతి ఏం చేసిందంటే, అసలు తెల్లవారకుండా చేసేస్తున్నాడు సూర్యుడు తగ్గించడానికి. ఇప్పుడు ఈ కథని చెప్పాను అనుకోండి, మీరంటారు నీ మొహం ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నావు, కానీ వాడేమిటిరా కుష్ఠరోగం ఏమిటి, ఆవిడ మహాతల్లి అన్నం పెట్టి అంతా పోషిస్తుంటే వీడికి మళ్ళీ వేశ్య కావలసి రావడం ఏమిటి, వీడు బుట్టలో పెట్టి పట్టుకెళ్ళడం ఏమిటి, ఏమైనా అర్థం ఉందా, ఇలాంటి కథలు చెప్పచ్చా నువ్వు అంటారు. కానీ ధర్మం అలాగే ఉంటుంది, ధర్మము మనవైపు నుండి ఉంటుంది. అందుకు ఆవిడ చరిత్రలో మిగిలిపోయింది, వాడు అలాంటి వాడు కాబట్టి నేను వదిలిసిపోతున్నానంటే కథలో ఎందుకు ఆవిడ ఎందుకు ఆదర్శమూర్తి అవుతుంది, ఆవిడ కథ ఎందుకు చెప్పుకుంటాం. ధర్మము నా వైపు నుండి, ఆయన ఎటువంటి వాడు, నే తీర్పు చెప్పను, ఆయన నాకు దైవం, ఆయన సేవనే చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఆవిడ తరించిపోయింది. ఇది ధర్మమునందు ఉండేటటువంటి సూక్ష్మం. అవతలవాడి బట్టి నువ్వు కదలకూడదు, నువ్వు నువ్వుగా కర్తవ్య నిర్వహణ చెయ్యాలంతే. కాబట్టి ఆవిడ పతిభక్తి రత సాధ్వి. వాళ్ళ ఆయన గురించి ఎక్కడైనా ఉందా ఆ కథలో? వాళ్ళ ఆయన ఎటువంటి వాడో చెప్పారా? చెప్పలేదు. కానీ విశాల హృదయంతో మనమేమనుకోవాలంటే ఆయన చాలా మంచివాడని చెప్పాలి. వ్యాసుల వారు అంతకన్నా భిన్నంగా చెప్పలేదు కాబట్టి. కానీ ఒకవేళ ఆయన మంచివాడు కాకపోయినా చారుమతి మాత్రం ఆయన్నే దైవంగా చూసింది, ఎందుకంటే ధర్మం అన్న మాట ఒకటి ఉంది కాబట్టి. పతిభక్తి రతాసాత్వి, పతిని దైవముగా చూస్తే స్త్రీ ఏమవుతుంది అన్నారు, పతివ్రత అవుతుంది. పతివ్రత అయితే ఏమవుతుంది అంటే, కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన వాడికి ఏ శక్తి వచ్చేస్తుందో పతివ్రతకు అదే శక్తి వస్తుంది. రామాయణంలో అయోధ్యకాండలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో సీతమ్మతో వెళ్ళిపోతూ అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి అత్రి మహర్షికి నమస్కారం చేస్తే అత్రి మహర్షి నవ్వి అన్నాడు, రామ అత్రి మహర్షి ఆశ్రమం ఎక్కడని అడిగావా ఏమి? ఇక్కడ ఎవరికి తెలియదు అత్రి మహర్షి ఆశ్రమం అంటే. అనసూయమ్మ ఆశ్రమం ఎక్కడని అడుగు, ఎవరైనా చెప్తారు, మా ఆవిడ అంత గొప్పదో అంటే. ఆయన భార్యని పొగుడుతున్నాడని కాదు దాని అర్థం. ఎందుచేతనో తెలుసా, ఆవిడ మహాపతివ్రత అయి అత్రి మహర్షిని అనుగమించింది. అనుగమిస్తే ఆవిడ ఏ శక్తి పొందిందో తెలుసా, ఆ మహాతల్లి కొడుకే దత్తాత్రేయుల వారు. ఆవిడ ఎంత శక్తిని పొందేసిందంటే అనసూయమ్మ, సతీ సుమతికి తెల్లవారితే భర్త చచ్చిపోతాడు, కొరత వేయబడ్డ మహర్షి మాండవ్య మహర్షి శాపం ఇచ్చాడు, అందుకని తెల్లవారు సూర్యోదయం అవదండి ఆవిడ. నా భర్త పడిపోవడానికి వీల్లేదు, నా ఐదోతనం పోవడానికి వీల్లేదండి. సూర్యోదయం అయిపోయింది. దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు, అయ్యో సూర్యోదయం అవ్వట్లేదు, సూర్యోదయం అవ్వకపోతే సంధ్యావందనాలు లేవు, పూజలు లేవు, ప్రమాణం లేదు, కాలం నడకలేదు, ఆగిపోయింది, అందుకని ఎలా అన్నారు. ఆయన నాలుగు తలలు ఓసారి పట్టుకుని అన్నాడు, ఇది నా వల్ల తెగదు, ఈవిడికి నచ్చజెప్పగలిగింది. ఎందుకని ఆవిడ భర్తకు సంబంధించిన వ్యవహారం అది, అది మాట్లాడాలంటే ఇంకో పతివ్రత మాట్లాడాలి, అనసూయమ్మ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. దేవతలందరూ అనసూయమ్మ దగ్గరికి వెళ్ళారు. అనసూయమ్మంది, ఎవరా మాట అంది, సూర్యుడు ఉదయించకూడదని. సుమతి అంది, ఎందుకంది, సూర్యుడు ఉదయిస్తే ఆవిడ భర్త పోతాడు. ఓ అలాగా, ఆవిడ వచ్చింది, సుమతి సూర్యుడు ఉదయించడానికి అంగీకరించండి. ఆవిడంది, అమ్మ నమస్కారం, కానీ నా భర్త శరీరం పోతుంది. ఆవిడంది, ఎందుకు పోతుంది, సూర్యోదయం అవుతుంది, మీ ఆయన పోతాడు అంతే కదా, నేను బతికిస్తాను నా పాతివ్రత్యంతో, ఉదయించమను. సుమతి అంగీకరించింది, సూర్యుడా ఉదయించు అంది. సూర్యోదయం అయింది, సుమతి భర్త శరీరం వదిలేడు. అనసూయమ్మ తన పాతివ్రత్య శక్తి చేత మళ్ళీ బతికించింది. మహాతల్లి దగ్గరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. ఆవిడ పాతివ్రత్యం యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పడానికి పరీక్షలు చేయరు, లోకానికి తెలియాలని. వచ్చి ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. అన్నం పెట్టమ్మా, నీ చేత అన్నానికి వచ్చామన్నారు. తప్పకుండా పెడతాను, విస్తళ్ళేసింది, వడ్డించింది. అత్రి మహర్షి అక్కడే నించున్నారు. వాళ్ళు అన్నారు, ఆవిడ్ని పరీక్ష, ఆవిడ యొక్క గొప్పతనం లోకానికి చెప్పాలని, అంతేకాని అర్థం లేని కోరికలు కోరుతారనుకోకూడదు ఎప్పుడు. వాళ్ళు అన్నారమ్మా, మాకు నియమం ఉందమ్మా, మాకు వడ్డన చేసేటప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా వడ్డన చెయ్యాలి, అలా చేస్తేనే మేము తింటామన్నారు. ఆవిడ ఒక్క క్షణం ఆలోచించింది, ఎలా? తప్పకుండా అలాగే చేస్తాను. ఆ నీళ్లు తీసి ముగ్గురి మీద చల్లింది. ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు. ఆ ముగ్గురి మీద చల్లితే పసిబిడ్డలై పీటల మీద పడుకున్నారు. ఆవిడ వాళ్ళు ఏ నియమం చెప్పారో నియమం ప్రకారం వడ్డించింది. వడ్డించి తాను బొట్ట కట్టుకు నిలబడి మళ్ళీ నీళ్లు చల్లింది. అన్నం తినండి అంది. మీరు ఎలా అడిగారో అలా వడ్డించా, తినండి అంది. వాళ్ళు ముగ్గురు భోజనం చేసిన తర్వాత ఆవిడ అంది, మీ పూర్వరూపాలు బాగున్నాయి అని మళ్ళీ పసిపిల్లల్ని చేసి ఊయల్లో పెట్టుకుని ఊపుకుంటారు. ముగ్గురమ్మలు హడిలిపోయారు. ఇదేమిటి, మా ముగ్గురు భర్తలు వెళ్ళి పిల్లలై కూర్చున్నారు, అనసూయమ్మ దగ్గరని వచ్చి అమ్మ మాకు ఇచ్చేయమ్మా అన్నారు. అంటే అప్పుడు మళ్ళీ నీళ్లు తల్లింది. కోడళ్ళు బాధపడుతున్నారు, వెళ్ళి రెండింది. ముగ్గురు మూర్తులకు తల్లి అయింది. మహాపాతివ్రత్యం వచ్చేది. అందుకే వాల్మీకి మహర్షి ఏమి వర్ణించారో అనసూయమ్మని. ఆ అత్రి మహర్షి యొక్క, అత్రి మహర్షి మూలపురుషుడుగా వచ్చినటువంటి గోత్రం ఆత్రేయస గోత్రం. అందులో పుట్టిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు. అటువంటి అత్రి భార్య అయినటువంటి అనసూయమ్మ సీతమ్మని పిలిచి మాట్లాడుతూ గడగడగడగడ వణికిపోతూ ఎండుటాకు ఎలా ఉంటుందో అలా ఉంది అన్నారు మహర్షి. ఆవిడ సీతమ్మని పిలిచి ఒక ప్రశ్న వేసింది, ఏమమ్మా మీ ఆయన అంత ధనుర్ధరుడు, అంత కోదండ విద్యాపారంగతుడు, ఓ రాత్రి దశరథ మహారాజు గారు పిలిచి నీకు రాజ్యం ఇవ్వట్లేదురా, కైకమ్మ 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమంది నిన్ను, అందుకని రాజ్యం ఇవ్వని వెళ్ళిపో అన్నాడు. మీ ఆయన అలాగే నాన్నగారండి అని మీ మామగారు ఇచ్చిన వరాన్ని నిజం చేయడం కోసమని అరణ్యానికి వచ్చేసాడు, చేతకాని వాళ్ళ కనపడలేదా అని అడిగి. సీతమ్మంది, అమ్మ లోకంలో రాత్రి మద్యపానం చేసి వచ్చి భార్యని పశువుని కొట్టినట్టు కొట్టి పడుకునేటటువంటి భర్తలు ఉన్నారు. అయినా భార్య నిద్రలేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఆయన బతికుండాలని కోరుకుంటోంది. అపకీర్తి తెచ్చి అప్రతిష్టతో బతుకుతున్న భర్తలు ఉన్నారు. అయినా వాడు బతికుండాలని ఆ ఇల్లాలు కోరుకుంటోంది. అమ్మా నా భర్త రాజ్యం పోయిన ధర్మానికి కట్టుబట్టాడమ్మా, అటువంటి భర్తని పొందినందుకు పొంగిపోతున్నాను కౌగులించుకుని అనసూయమ్మ సీతమ్మని, ఇంత చిన్న వయస్సులో నీకు ఎలా తెలిసిందమ్మా ఇంత ధర్మం అంది. ఆవిడంది, ప్రాణి ప్రధానకాలేన యత్పురాత్వగ్నిసన్నిధవు అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం అంది. అమ్మా ఆఖరికి కన్యాదానం చేసే ముందు కూడా మా అమ్మ నాకు అత్తవారింట్లో పిల్ల ఎలా ప్రవర్తించాలో చెప్తూనే ఉందమ్మా, పతివ్రతా ధర్మాలు నేర్పిందమ్మా, అందుకే నా మనసు ఇంకొకలా వెళ్ళదమ్మా అంది. అంటే అప్పుడు అనసూయమ్మంది, అసలు అద్భుతం అండి ఆ శ్లోకం, ఏమి వాల్మీకి మహర్షి, రుణపడిపోయాం ఆయనకి జాతి అంతా. ఆవిడంటుంది, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం అంది. ఓ సీత, నాకు అనిపిస్తోంది భర్త ఇవ్వగలిగినంత ఇవ్వగలిగిన వాడు ఆడదానికి ఈ లోకమునందు ఇంకొకడు లేడు, అంగీకరిస్తావా? తప్పకుండా అని ఆవిడ వివరించింది మన కోసం. ఒక తండ్రి ఉంటాడు, నా కూతురే ఉంది, నా కూతురికి నేను తండ్రిని, నా కూతురికి తండ్రిగా నేనేమి ఇవ్వగలను? దాంతో పెళ్లికి ముందు రుక్మిణీ కళ్యాణం చేయిస్తాను, లేకపోతే ఏదో కాత్యాయని వ్రతం చేయిస్తాను, దానికోసం గుళ్ళకెడతాను, గోపురాలకెడతాను. దానికి జీవితంలో పరిపూర్ణమైన తృప్తినిచ్చేవాడెవరు? దాని భర్త. ఆయన నా అదృష్టమే నీలాంటి ఇల్లాలు అంటే గజారోహణం చేయించినట్టు పొంగిపోతుంది. దానికి తల్లి అనిపించుకునే అదృష్టం నా అల్లుడి వలన కలుగుతుంది. నా అల్లుడు చేసే పుణ్యంలో సగభాగం దానికి వెళ్ళిపోతుంది. నా అల్లుడు సంపాదించిన ఐశ్వర్యం దానికే చెందుతుంది. అది కూడా అదే యజమానురాలు, అదే అతని లక్ష్మి. అది నా అల్లుడికి పట్టెడు పలహారం పెడితే ఈశ్వరుడికి ప్రాతకాల నైవేద్యం పెట్టినట్టు, మధ్యాహ్న భోజనం పెడితే మహానైవేద్యం పెట్టినట్టు, రాత్రి నా అల్లుడి కాళ్ళు పడితే అది పరమేశ్వరుడికి పాదసంవాహనం చేసినట్టు, నా అల్లుడు సంతోషించడానికి ఒక పాట పాడితే ఈశ్వరుడి ముందు గానం చేసి రాజోపచారం చేసినట్టు, నేను నేను ఒక పూజ చేసుకోవాలంటే నా మనసు అక్కడ నిలబడితేనే పూజ పూర్తవుతుంది. నా మనసు అక్కడ పెట్టి నేను నైవేద్యం పెడితేనే ఈశ్వరుడు ఆ అన్నాన్ని పుచ్చుకోవచ్చు. కానీ నా భార్య పరమ ప్రేమతో తీసుకొచ్చి పెట్టింది అనుకోండి, నేను తింటే పరమేశ్వరుడు తిన్నాడని దాని ఖాతాలో వేస్తారు. కాబట్టి భర్త ఇచ్చినటువంటి అమితమైనటువంటి పుణ్యాన్ని ఏ పురుషుడిస్తాడు? నేను ఎంతో కష్టపడి ఒక దేవాలయానికి 100 ప్రదక్షిణాలు చేశాననుకోండి, 50 ప్రదక్షిణాల పుణ్యం నా భార్య ఖాతాలో వేసేస్తాడు. 50 ప్రదక్షిణ పుణ్యాలే నాకుంటుంది. ఎందుకు ధర్మశాస్త్రానికి ఆ పక్షపాతం? అంటే నేను 100 ప్రదక్షిణాలు చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి తినడానికి పలహారం ఎవరు చేశారు? అది చేసి పెట్టింది. లేకపోతే ప్రదక్షిణాలు ఎక్కడి నుంచి చేస్తాను? నేను కార్యాలయానికి వెళ్ళి తిరిగి వస్తే మధ్యాహ్నం కమ్మటి భోజనం ఎవరు పెట్టారు? అది పెట్టింది. అది క్షేత్రంగా లేకపోతే నా వంశం ఎక్కడ వృద్ధిలోకి వచ్చింది? నా కామాన్ని ధర్మంతో ముడిపడడానికి అది క్షేత్రమైంది. అటువంటి భార్యకి నీ పుణ్యంలో సగభాగం వెళ్ళిపోతోందండి. భర్త పుణ్యాత్ముడు భగవద్భక్తుడు అయితే అసలు నిజానికి భర్త కన్నా ఎక్కువ పుణ్యం ఎవరి ఖాతాలోకి వెళ్ళిపోతుందంటే భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఆవిడ భర్తది సగం పుణ్యం ముచ్చుకుని ఆవిడ శ్రీరామ 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 అందనుకోండి, ఆ పుణ్యం ఆవిడికి. ఎందుకనంటే ఆవిడ నీకు పనులన్నీ చేసి పెట్టి శ్రీరామ అనుకునే వాళ్ళు అందులో సగం నీకెందుకు ఇవ్వరు, ఆవిడికే ఇస్తారు. కాబట్టి భర్త ఇచ్చినంత ఎవరిస్తారు? ఆయన ఉన్నాడు, ఐదో తనం ఆయన ఉన్నాడంతే. అందుకే అమ్మయ్య సువాసిని ఎదురొచ్చిందండి, బయలుదేరండి, గబగబ గబగబ బయలుదేరండి, ఎంత అదృష్టం ఆవిడ ఎదురొచ్చారు అంటారంతే. ఆవిడ గయ్యాలిదా ఏమిటి అనవసరం, ఆవిడ సువాసిని చాలు. ముత్తైదు అబ్బా మంచి శకునం అండి, అమ్మా మహాతల్లి పార్వతీదేవిలో వచ్చారు, రండి 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 అంటారు. ఆవిడ ఇంటికి వచ్చింది, కాస్త కుంకం పెడతారేమో, అమ్మవారిలో వచ్చిందండి దీపం పెట్టగానే అంటారు. ఆయన ఉన్నాడు, ఆవిడికి అంత గౌరవం వచ్చింది. అందుకే ఆవిడంది అనసూయమ్మ, సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహాంవ్యయం. అపారమైన తపస్సు చేసినటువంటి వాడి యొక్క తపస్సు ఆయనలోనే ఎలా ఉంటుందో అలా భర్తకి ఉపచారములు చేస్తూ పరమ ప్రీతితో భర్తని అనువర్తించినటువంటి స్త్రీ యందు పతివ్రత ధర్మము ప్రకాశించి అంత తపశ్శక్తి వెళ్ళిపోతుంది ఆడదానికి. లోకంలో సనాతన ధర్మంలో ఎంతమంది పతివ్రతలు లేరు. సీతమ్మన్లా ఏమనుకుంటున్నావు? నేనే తలుచుకుంటే అసందేశక్తురామశ్చాతపశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హితేజస అని బూడిద చేసేస్తా 10 తలల పురుగా. రాముడు చెప్పలేదని వదిలేసి ఆ పతివ్రతని ఆయన చెప్పంది చేయనంది. కాబట్టి పతివ్రతా ధర్మం అంత గొప్పది. అంటే ఏది చేస్తున్నా ఆమె ఏమి ఆలోచిస్తుందంటే, నేను ఈ పని చేస్తే నా భర్త కీర్తి పోతుందా, అదొక్కటే తప్ప ఇంకొకటి ఆలోచించదు. అలా ఉన్న స్త్రీ ఎవరో, అలా భర్తని దైవంగా చూసి అనుగమించిన స్త్రీ ఎవరో ఆమె పతివ్రత. కాబట్టి పతిభక్తి రత సాధ్వి శ్వశ్రూ శ్వశురయోర్ముదా. ఏమిటి చారుమతికి ఉన్న గొప్పతనం? శ్వశ్రూ శ్వశురయోర్ముదా. ఆమె ఇంట్లో తిరుగుతూ ఉంటేట అత్తమామలు ఎంత సంతోషపడిపోతూ ఉంటారోట. ఎందుకనంటే మామగారికి అత్తగారికి కోడల్ని చూసుకుంటే అంత మురిపెంట. ఎక్కడ పిల్లో, మా కడుపున పుట్టిందా, ఎక్కడో పుట్టింది, అన్నీ వదిలి మా అబ్బాయి చేయి పట్టుకుని వచ్చింది. ఎంత ప్రేమగా పిలుస్తుంది, మామయ్య గారండి కాఫీ తాగుతారా, మామయ్య గారండి కొంచెం పాలు తాగండి, మామయ్య గారండి ఎప్పుడు తిన్నారు, 2 గంటలు 2.5 గంటలు మాట్లాడొచ్చారు, తాగండి కాసిన పాలు తాగండి, తర్వాత తిందురు కానీ పలహారం. కడుపు నిండిపోతుంది మామగారికి. 70 ఏళ్ళు బతికే మామగారు 80 ఏళ్ళు బతికాడంటే కోడల వల్ల బతుకుతాడు. నాకు కొన్ని కుటుంబాలు తెలుసు. ఎంత విచిత్రం అంటే చిత్తూరులో ఓ కుటుంబం ఉంది, నాకు తెలిసిన కుటుంబం. వీరభద్రరావు గారిని తల్లి అంటే ప్రాణం పెట్టి చూశాడు బతికున్నన్నాళ్ళు. ఆ తల్లి నిజంగా ఆయన భార్య 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి, అంతటి మహాపతివ్రత. ఆ తల్లి, ఆ వీరభద్రరావు గారి తల్లి శరీరం విడిచిపెట్టేస్తూ ఆవిడికి ఏమి జ్ఞాపకం లేవు. కొడుకులు వెళ్ళి అమ్మా అమ్మా అని పిలిస్తే ఇలా చూసింది. కోడలు వచ్చి అత్తయ్య గారు అంది. పేరు పెట్టి పిలిచి ఏమిటే ఇదంతా, ఎక్కువగా ఉంది చీకటిగా అంది. ప్రాణం పోయేటప్పుడు కూడా కోడలి పిలుపుకి స్పందించింది. ఎంత ప్రేమతో లాలించిందో పసిపిల్లల ఆవిడ. ఒక్కొక్క కుటుంబం నాకు తెలుసు తూర్పుగోదావరి జిల్లాలోనే. ఆయన భార్యని అంటే ఒక ఆయన కోడల్ని పురుటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఏదో 4-5 ఏళ్ల తర్వాత ఆలస్యంగా గర్భిణి అయింది ఆవిడ. ఆవిడని పురుటికి తీసుకెళ్ళడానికి పుట్టింటి వాళ్ళు వస్తే పంపలేక 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 పంపారు అత్తమామలు. వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళింది కోడలు. వెళ్ళిన 2 రోజులకి జ్వరం వచ్చేసింది. ఇక్కడ అత్తగారికి జ్వరం వచ్చేసింది. అయితే డాక్టర్ అన్నాడమ్మా, చాలా దిగులు పెట్టేసుకుందమ్మా ఈవిడ అత్తమామలను వదలలేక. ఇలా దిగులుతో ఉంటే చైతన్యవంతమైన సంతానం కలగదు. పుట్టిల్లా మెట్టిల్లా వదిలేయండి, అక్కడికి పంపించేయండి పురిటి కింది. తండ్రి తల్లి వచ్చి, ఏమీ నీకు అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళిపోవాలనుందా అంటే, అమ్మ 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 పంపించేయండి అమ్మ, వచ్చాను కదమ్మా 2 రోజులంది. వాళ్ళు తీసుకెళ్ళి దిగబెట్టేస్తే ఆ అత్తగారు కౌగులించేసుకుంది. ఆ అమ్మాయికి మొదటి పురుడు అత్తారింట్లో. ఒక్కొక్క చోట అలా ఉంటారు, అన్ని చోట్ల అలా ఉండాలని ఈశ్వర సంకల్పం. కాబట్టి శ్వశ్రు శ్వశురయోర్ముదా, ఆమె నడవడి అత్తమామలు సంతోషించడానికి కారణమై, అబ్బా ఏం పిల్ల, రామ్మ నువ్వు తిను అన్నాడు మామగారు. ఒక్క నిమిషం మామయ్యగారు వచ్చేస్తారు, ఆయన కూడా కింద కారు పెడుతున్నారు కదా, వచ్చేస్తారు పాపం ఆకలితో ఉన్నారు, ఆయన కూడా రానివ్వండి అంది తప్ప ఆయన రాకుండా తను తినలేదు. తన మాట కాదని తినలేదని మామగారు నొచ్చుకుంటాడా? తన కొడుకు వచ్చే వరకు ఆగిందని మురిసిపోతాడా? ఇలాంటి కోడలు వచ్చిందని పొంగిపోడు. ముదా, అత్తమామల యొక్క సంతోషం ఆ కోడల యొక్క ప్రవర్తన. అంత మంచి నడవడి కలిగిన పిల్ల అమ్మాయి. కాబట్టి పతిభక్తిరత సాధ్వి శ్వశ్రు శ్వశురయోర్ముదా, ఆమె కళావతి. కళావతి అంటే ఆమెకు అనేకమైన కళలు తెలుసు. మంచి రంగవల్లులు పెడుతుంది ఆమె, చక్కగా పద్యం చదువుతుంది మామగారికి. మామయ్యగారు ఇవాళ నేను చదువుతాను కాసేపు వినండి, మీరే ఊరికే కళ్ళజోడు పెట్టుకుని చదువుకోక్కర్లేదు, ఇవాళ నేను భాగవతంలో భీష్మాచార్యుల వారి యొక్క స్తుతి ఘట్టం చదువుతాను వినండి మామగారు అని చదువుతుంటే మామగారు వింటూ పొంగిపోయి కళ్ళంబట నీళ్లు పెట్టుకుని సంతోషపడిపోయాడు. ఇలాంటి కోడలు వచ్చిందని. కాబట్టి ఆమె ఎంత మంచి పిల్ల అంటే కళావతి. చక్కగా వీణ వాయిస్తుంది, ఓ పాట పాడుతుంది. ఎందుకు ఇవి అవన్నీ ఎందుకండి అంటారేమో, ఇంట్లో పూజ జరుగుతోంది, రాజోపచారం జరగాలి, వాద్యం ఘోషయామి అన్నారు మామయ్యగారు. మామయ్యగారు ఎప్పుడు వాద్యం ఘోషయామి అని గంట ఎక్కర్లేదు, నేను వాయిస్తానని వీణ పట్టుకొచ్చి కాసేపు వీణ వాయించింది. గీతం శ్రావయామి, మామయ్యగారు నేను పాడతానండి ఇవాళ అని కంజదలాయతాక్షి కామాక్షి అని పాట పాడింది వెనక కూర్చుని. ఆ మామగారు ఎంతో పొంగిపోతాడు, అమ్మాయి నాళ్ళు చేశాను కానీ గీతం శ్రావయామి అండమే, నువ్వు వచ్చాక నాన్న నేను ఆ ఉపచారం చెప్తే పాట పాడావురా తల్లి. ఎంత పొంగిపోతాడు మామగారు, ఎంత పొంగిపోతాడు భర్త. కాబట్టి కళావతి సావిదుషి, ఆమె గొప్ప విద్వాంసురాలు. విద్వాంసురాలు అన్న మాటకు అర్థం ఓహో సంస్కృతాంధ్రములు అద్భుతంగా జరిగేసి పద్యాలన్నీ బట్టి పెట్టేసిందని కాదు దాని అర్థం. ఏది ఎందుకు చెప్పబడిందో బాగా తెలుసుకుంది. కళావతి సావిదుషి సతతం మంజుభాషిణి, ఆమె మాట యందు వ్యగ్రత ఉండదు. ఆడదాని మాట యందు వ్యగ్రత ఉందనుకోండి, పురుషుని యొక్క ఈప్సితము సిద్ధించదు. నేను మీతో ఒక మాట చెప్తే మీరు మరోలా అనుకోకండి. అసలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఆయుర్దాయం, భర్త యొక్క విశ్రాంతి దేని మీద ఆధారపడతాయంటే ఇల్లాలి మీద ఆధారపడతాయి అని రామాయణం మీద వ్యాఖ్య చేసిన పెద్దలు అన్నారు. ఎందుకంటే భార్య భర్తకు విశ్రాంతి స్థానము. ఎంత అలిసిపోయి రానివ్వండి, అపనిందలు పడనివ్వండి, మనసు ఖేద పడిపోనివ్వండి, ఎంతో బాధపడనివ్వండి, ఏమిరా ఇలా ఆధారం లేని అపనిందలు పడ్డాయి నా మీద అనిపించనివ్వండి, భార్య ఒక్క మాటతో ఊరడించిందనుకోండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడదా అని భర్త విశ్రాంతి పొందుతాడు. ఎంత బడలిపోనివ్వండి, భార్య కాస్త పళ్ళరసం ఇచ్చిందనుకోండి సంతోషపడిపోతాడు. సే మా అన్నయ్య కొడుకు చదువుకోవడానికి ఊరొచ్చాడే, ఒక్క 2 ఏళ్ళు పాపం అన్నయ్య అంత స్థితిమంతుడు కాదు కదా, ఎక్కడో పెట్టి ఏం చదివిస్తాడు అని అనకముందే, ఏమండి మీ అన్నయ్య గారు అబ్బాయి హాస్టల్లో ఉండడం ఏమిటి, మనం ఉన్న ఊళ్ళో నీ లేనా, రోజు వాడికి నేను వండి పెడతా, చక్కగా చదువుకోమనండి, వాడిని మన ఇంటికి తీసుకొచ్చేయండి అందనుకోండి, ఎంత పొంగిపోతాడు ఆ భర్త. నేను అనాలి అదంది, ఆ పిల్లాడికి అన్నం పెట్టేటప్పుడు ఒరే నువ్వు కడుపు నిండా తిను, నువ్వు ఇలా మునివేళ్ల తిండి తింటే నేను ఒప్పుకోను, ఇంజనీరింగ్ అంటే ఎంత కష్టపడి చదవాలి, తిను కడుపు నిండా, నీకు ఆవకాయ వద్దా చెప్పు, ఏం కావాలి బంగాళదుంపలు వేపుడు తింటావా చేసి పెడతాను. అంత పొద్దున్నే కూడా తన కొడుకుగా, బావగారి కొడుకుని తన కొడుకే అన్నట్టుగా చూస్తే, వచ్చిన బంధువులంత ప్రేమతో ఆదరిస్తోందనుకోండి, ఆ యజమానికి ఎంత కీర్తి, ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె సహకారం లేనినాడు ఎవరిని భోజనానికి స్వతంత్రంగా పిలుస్తాడు చెప్పండి, రండి మా ఇంట్లో ఇవాళ దేవతార్చన చెయ్యండి అని ఎలా అడుగుతాడు? మీ ఇష్టం వచ్చినట్టు చెప్తే ఎవరు చేస్తారండి ఇక్కడ అందనుకోండి, ఏమని పిలుస్తాడు? పిలవలేడు. కాబట్టి మాట యందు మంచితనం, మగవాడి మాటలో వ్యగ్రత ఉన్నా పర్వాలేదు, ఆడది మాట్లాడినప్పుడు మాత్రం అమృతంలాగే ఉండాలి. ఎందుకని అంటారేమో, ఏమండి మరి ఆడదానికే ఎందుకు చెప్తున్నారా నియమం అంటారేమో. ఆడదాని ఆదరణ చేత చచ్చిపోయేవాడు కూడా బ్రతుకుతాడు. మగవాడి మాట ఎలా ఉండనివ్వండి, నిజానికి ఆ ఇంట్లో ఆ మాటకి అంత గౌరవం ఉండదు. వాడికి ప్రేమ ఉంది, రమ్మంటాడు, నాన్నగారు 10 రోజులు ఉండండి అంటాడు. ఏది ఏం వెళ్ళి ఉంటాను అక్కడ? సాయంకాలం అయ్యేటప్పటికి రోజు ఇదో ఇబ్బంది, ఈయన భోజనం చేయరు, ఈయన కోసం మళ్ళీ చపాతీలు చేయాలి అని ఒక మాట ఉందనుకోండి, మామగారు ఉంచి ఉండగలడా? కొడుకు, నాన్నగారు పాపం మీరు ప్రతీ నెల మనవల్ని చూసుకోవడానికి వస్తున్నారు, అస్తమానం ఏం వస్తారులేండి నాన్నగారు, 2 నెలలు పోయాక నేను తీసుకొస్తానులేండి, ఈసారి మనవల్ని అలా తిరగకండి, మీరు ఎక్కడ పడిపోయారంటే ఇబ్బంది అని కొడుకన్నా, ఊరుకోండి 2 నెలల తర్వాత మనం తీసుకెళ్ళడం ఏంటి, మామయ్య గారు ఇంటికి వచ్చి ప్రతి నెలను 4 రోజులు ఉంటే పిల్లలు ఎంత సంతోషపడిపోతున్నారో, నాకు ఎంత సంతోషంగా, మామయ్య గారు మీరు ఆయన మాట వినకండి అందనుకోండి, 15 రోజులకోసారి వెళ్తాడు ఆ పెద్ద ఆయన ఇంటికి. అది నేను తక్కువ చేసి అంటలేదు, వాళ్ళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తున్నాను. వాళ్లే కుటుంబముల యందు శాంతికి కారకులు. అసలు అంతవరకు ఎందుకండి, ధర్మం ఎవరి వల్ల నిలబడుతుంది? మగవాడి వల్ల నిలబడదు. నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్తే ఉపయోగం, ఎంతమంది ఎంత ప్రచారం చేస్తే ఉపయోగం, సభకి ఎంతమంది వచ్చారన్నది ప్రధానం కాదు, బొట్టు ఎంతమంది పెట్టుకుంటారన్నది ప్రధానం. బోడినుదుర్లతో ఎంతమంది వచ్చి సభలో కూర్చుంటే మాత్రం సనాతన ధర్మం నిలబడుతుంది, బొట్టెట్టుకుంటే సనాతన ధర్మం నిలబడుతుంది. ఒరే బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు నాన్న, బొట్టు పెట్టుకో. చిన్నప్పుడు అమ్మ నేర్పింది అనుకోండి, 1000 మంది చెప్పక్కర్లా, అమ్మ చెప్పినంత మాత్రం చేతబడు జీవితంలో బొట్టు మానడు, బొట్టు పెట్టుకుంటాడు. అసలు ధర్మం కూడా ఆడదాని వల్లే నిలబడుతుంది. శివాజీ అంత గొప్పవాడయ్యాడంటే తల్లి వల్ల అంత గొప్పవాడయ్యాడు, జిజీబాయి వల్ల. శంకరాచార్యులు వారు సన్యసించారు అంటే తల్లిగారి యొక్క అనుమతితో సన్యసించారు. రమణ మహర్షి ఏకంగా గుడే కట్టారు తల్లికి. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శరీరం విడిచిపెట్టేసే ముందు కూడా అమ్మవారి యొక్క చిత్తరువు చూసి విడిచిపెట్టారు. అమ్మ అంటే అంత గౌరవం ఈ దేశంలో. మాతృదేవోభవ మొదటి నమస్కారం. కాబట్టి కళావతి, సావిదుషి, సతతం మంజుభాషిణి. ఆవిడ సతతం ఎప్పుడు మంజుభాషిణి, పరమ సంతోషంగా నవ్వుతూ చక్కగా మాట్లాడుతుంది. పుల్లవిరుపు మాటలు, ఎప్పుడూ వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు, భర్త అక్కడికి వెళ్ళకూడదు, వీళ్ళొస్తే ముఖం ఇలా పెట్టేసుకుని, ఇంకా తను చెప్పినట్టు వాడు బతకాలి తప్ప వాడు కోరుకున్నట్టు వాడు ఏం చేయకూడదు. ఇంకేం దరిద్రం ఆ ఇంట్లో, ఇంకా వాడికి ఏం సంతోషం ఉంటుంది? కాబట్టి అలా లేదు చారుమతి. ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. లక్ష్మీదేవి దీని చేత ప్రసన్నురాలైనది, ఈ కారణముల చేత ప్రసన్నురాలైనది. అయి తస్యాహ, ఈ కారణముల చేత ప్రసన్న చిత్తాయా లక్ష్మీ స్వప్నగతా తదా. ఎంతో ప్రీతి చెందింది ఆవిడ, అందరినీ చూస్తుంటుంది. ఈవిడిని ఒకరికి ఇల్లాలని చేశాను, పసుపు కుంకాలు ఇచ్చాను, కీర్తినిచ్చాను, లక్ష్మీని చేశాను. ఇటువంటి ఆవిడ ఎంత బాగా ప్రవర్తిస్తోందిరా! ఒక ఆడది ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తోంది. సువాసిని పూజ అని శారదా నవరాత్రుల్లో చేస్తుంటారు. చాలా చోట్ల సువాసిని పూజ చేస్తే ఏం చేస్తారంటే లక్ష్మీదేవి నామాలో లలితాదేవి నామాలో చెప్పి చేస్తూ ఉంటారు. కానీ అసలు యథార్థానికి సువాసిని పూజ చేస్తే ఏ నామాలు తప్పాలో తెలుసా? దానికి కల్పం ఉంది. సువాసిని నామాలను ఉన్నాయి, వాటితోనే పూజ చేయాలి. ఆ సువాసిని పూజ చేసేటప్పుడు నామాలు ఏమిటింటాయో తెలుసా? ఇంటికి వచ్చిన వాళ్ళని ప్రేమతో పలకరిస్తుంది, గురువుగారు కనపడితే వంగి నమస్కారం చేస్తుంది, తన భర్తని దైవంగా భావిస్తుంది, అత్తమామల్ని సేవిస్తుంది, తల్లిదండ్రుల యందు గౌరవం ఉన్నది, ఇరువంశములకు ఖ్యాతి తెచ్చింది, మరుదుల్ని వాళ్ళని కన్న బిడ్డల్లా చూస్తుంది, అతిథుల పాలిట అన్నపూర్ణ, విద్వాంసురాలు, ధర్మమునందు అనురక్తి కలిగినది, పురాణ శ్రవణమునందు ఎంతో ఉత్సాహమున్నది, భగవద్భక్తి కలిగినది, పెద్దల సేవ చేయునది. ఈ నామాలన్నీ ఉంటాయి సువాసిని కల్పంలో. మేము ప్రతి సంవత్సరం సువాసిని పూజ చేయిస్తూ ఉంటాం శారదా నవరాత్రుల్లో. చేయించినప్పుడు ఈ కల్పంతోనే చేయిస్తాం, ఈ నామాలతో చేస్తారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి ఉపచారాలతో పూజ ఎలా ఉందో అలా బ్రతికిన ఆడదానికి పరదేవతగానే పూజ చేస్తారు ఆ నామాలతో. ఇవాళ చాలామందికి తెలియక అసలు ఆ నామాలతో పూజ మరుగున పడిపోతుంది. కాబట్టి అటువంటి ఆమె కాబట్టి ఆమె యొక్క గుణములు చూసింది. తస్యా ప్రసన్న చిత్తాయా, ఎంతో సంతోషపడిపోయింది లక్ష్మీదేవి. సంతోషపడి లక్ష్మీ స్వప్నగత తదా, ఆమె యొక్క కలలోకి వెళ్ళింది, చారుమతి కలలోకి వెళ్ళి, ఓ చారుమతి నేను వరలక్ష్మిని అంది. లేకపోతే ఆవిడెవరు? స్వప్నంలో ఉంది కదా, స్వప్నం దృఢంగా ఉంచుకోగలిగిన స్థితి కాదు, నేనే వరలక్ష్మిని అని పరిచయం చేసుకుంది ఆవిడ. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసింది స్వప్నావస్థలో చారుమతి. చూసి స్తోత్రం చేసింది లక్ష్మీదేవి. అమ్మా ఎంత గొప్పదానివమ్మా, నారాయణ ప్రియే దేవి, నారాయణుని యొక్క ప్రియమైన ఇల్లాలివి, లోకమునకంతటికి తల్లివి, అమ్మా నీకు నమస్కారం అని రెండు చేతులెత్తి నమస్కరించింది. నమస్కరిస్తే లక్ష్మీదేవి చారుమతికి చెప్పింది, చారుమతి నువ్వు ఒక వ్రతం చెయ్యాలి, ఆ వ్రతము నువ్వు చేసిన కారణం చేత, ఏమిటి ఆవిడ ఉద్దేశం, లోకమంతా చేస్తుంది, ఇప్పుడు వ్రతం చేయడానికి అసలు అర్హత ఏమిటి? మొదటిది సువాసినిత్వం, రెండు అటువంటి గుణములను ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవడం. ఇప్పుడు ఆమె వ్రతం చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి? వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి? సాక్షాత్తు లక్ష్మీదేవి చెప్పింది. ఈ వ్రతం చేసినప్పుడు ఏం చెయ్యాలంటే, ఇంటికి ఈశాన్య భాగమనందు లేదా ఉత్తర దిక్కునందు ఆవు పేడతో అలకాలి. ఇది అత్యంత ప్రధానం. ఒక వ్రతం చేసేటప్పుడు కల్పంలో ఏం చెప్పారు అనేటటువంటి దానికి చాలా పెద్ద పీట వేసి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అది నేను అందుకే 3 రోజుల ముందు కథ చదవండి అన్నాను. ఎందుచేత, నేనేం పక్షపాత బుద్ధితో అనలేదు ఆ మాట. కథ చదవకపోతే అసలు ఆ వ్రతం చేసే విధానం తెలియదు సరిగ్గా. మీరు మీ ఇల్లు అయినా కూడా మనం ఆ ఇంట్లో తిరగకుండా ఎలా ఉంటాం? ప్రతి అంగుళం మనం కాలుతో తొక్కుతాం. పైగా మనం తిరిగినప్పుడు పవిత్రమైనటువంటి స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ ఎంతో ధూళి పడుతుంది, అనేకమైన పురుగులు పాకుతాయి, అక్కడ మలమూత్రాలు విసర్జిస్తాయి. చీపురుతో తుడిచినంత మాత్రాన, నీటితో కడిగినంత మాత్రాన ఆ అపరిశుభ్రత అంతా పోయి భగవంతుడు వచ్చి కూర్చోడానికి కావలసినంత యోగ్యత భూమికి సిద్ధించదు. మరి ఒక్కొక్కళ్ళు వచ్చి కూర్చోవాలి అంటే మన సంతోషానికి తగినట్టు వాళ్ళు కూర్చొని ఎంత మర్యాద చేశారా అని సంతోషించేటట్టు ఒక స్థానం ఇస్తున్నామా, ఇవ్వమా? ఇప్పుడు మీరు నాకు కూడా తీసుకొచ్చి ఓ కొయ్య కుర్చీ వేశారనుకోండి, నేను నా ఉపన్యాసంలో ఎంత మాత్రం తేడా చేయను, ఇలాగే చెప్తాను. మీరు నాకు ఆ కొయ్య కుర్చీ వేయకుండా ఓ చిన్న బల్ల వేశారనుకోండి, నేను ఆ బల్ల మీద కూడా కూర్చుని కూడా ఇలాగే చెప్తాను. నేను చెప్పడానికి వచ్చాను తప్ప కూర్చున్నప్పుడు సౌకర్యం గురించి చూసుకోవడానికి రాలేదు. కానీ మరి మీరెందుకు నా సౌకర్యం చూశారు? ఇంత వేదిక వేశారా, వేదిక మీద మళ్ళీ ఇంత సింహాసనం లాంటిది పెట్టారా, దీని మీద నన్ను కూర్చోమన్నారా, మీరు కింద కూర్చున్నారా, నే చెప్తున్నది అంత శ్రద్ధగా ఆవు పాలు పితుకుతున్నప్పుడు ఎక్కడ కింద పడిపోతాయో అని బిందె పెట్టినంత జాగ్రత్తగా చెవులు పెట్టి వింటున్నారా, ఎందుకు నన్ను ఇంత ఎత్తు మీద కూర్చోబెట్టడం? అంటే ఆయన సౌకర్యంగా కూర్చుంటే ఆయన ఎక్కువసేపు మనతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంటికి ఈశాన్య దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ అలకకపోతే అసలు అది భూమికి తగలగానే అందుకోదు. ఎందుకో తెలుసా? ఒక రాగి తీగలోకి విద్యుత్ వెళ్ళిందనుకోండి, ప్రవహిస్తుంది. నీళ్లలోకి విద్యుత్తును వదిలేననుకోండి, ప్రవహిస్తుంది. ఓ కొయ్య ముక్క మీదకి విద్యుత్ తీగ పెట్టాను అనుకోండి, ప్రవహించదు. రబ్బర్ తొడుగు మీదకి విద్యుత్ తీగను పెట్టాను అనుకోండి, ప్రవహించదు. పాదరసం బంగారం మీద పడింది అనుకోండి, తినేస్తుంది. పాదరసం నేల మీద పడింది అనుకోండి, నేలనేం తినలేదు. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క పదార్థంతో కలిస్తే అది దాన్ని అందుకుంటుంది, ఒక్కొక్కటి అందుకోదు. నేలకి అపవిత్రత ఉందనుకోండి, వస్త్రము తండుల రాసి భగవంతుడు వచ్చి కూర్చోడానికి ఆనుకూల్యతనివ్వవు. దాన్ని శుద్ధి చెయ్యాలి అంటే ఒకే ఒక్క పదార్థముతో శుద్ధి చెయ్యకుండా వ్రతకల్పం మీరు చెయ్యలేరు. అందుకే లక్ష్మీదేవి ఆ వ్రతం ఎలా చెయ్యాలో అంత జాగ్రత్తగా చెప్పింది. ఎలా చెప్పింది అన్నదాన్ని రేపు సాయంకాలం మళ్ళీ మనం 3 గంటలకి, ఇలా ఉంది అంటే ఎన్ని గంటలకి, 3, రేపు సాయంకాలం 3 గంటలకే ప్రవచనం. రేపు సాయంకాలం 3 గంటలకి మనం కలుసుకున్నప్పుడు నేను తప్పకుండా శ్రావణ మాసంలో ఉన్నటువంటి మిగిలిన తిథుల గురించి, శ్రావణ శుక్రవారం చేసే వరలక్ష్మీ వ్రత వైభవం గురించి కూడా తప్పకుండా పూర్తి చేస్తాను. నేను నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక చిన్న విషయాన్ని మనవి చేస్తాను, దయచేసి కూర్చోండి, మంగళం చెప్పి చెప్తాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.